ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన చిన్న పీర్ల పండగ జరుగుతుంది కదా, మీకు ఆల్రెడీ పెట్టేసవారి వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే లింక్ ఓపెన్ చేసుకొని చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి మధ్యలో బీవి ఫాతిమా, ఆమె రైట్ సైడ్లో వచ్చేసి ఇమామ్ హసన్, అలాగే సుల్తాన్ వలీ, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇమామ్ హుసైన్, ఆయన పక్కన వచ్చేసి అలీ అక్బర్ స్వామి. వీళ్ళు ఐదు మంది ఇక్కడ కూర్చుంటారు. వీళ్ళు ఐదు మందిలో వచ్చేసి ఇప్పుడు సవారీ వెళ్ళేది నలుగురు మాత్రమే. అమ్మ వచ్చేసి 10వ రోజు సవారీ జరుగుతుంది అమ్మది, అప్పుడే గుండె ప్రవేశం కూడా ఉంటుంది. అంటే మొత్తం 10వ రోజే మొత్తం అంతా జరుగుతుందన్నమాట. ఇంకా లాస్ట్ కాబట్టి ఫుల్ గ్రాండ్గా జరుగుతుంది. అది కూడా మీకు వీడియోగా చేసి చూపిస్తాను. కొద్దిగా ల్యాగ్ అయినా కూడా వీడియో మొత్తం తీయాలనున్నాను, మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. మన స్వాములు బయటకు వస్తున్నారు, అంటే ఊళ్ళో మొత్తం తిరిగి రావడానికి వెళ్తున్నారన్నమాట. దాన్నే సవారీ అంటాము. పళ్ళని తీసుకొని మన గేర్ మొత్తం తిరిగి వస్తారు. ఎవరన్నా భక్తాదులు అడిగిన వాళ్ళు, వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే అడిగేవాళ్ళు మొత్తం, వీళ్ళకి అడగడం కోసం వస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇమామ్ హసన్, ఇమామ్ హుసైన్ ఇద్దరు వచ్చారు, అన్నదమ్ములు. సుల్తాన్ వలీ, ముగ్గురు అన్నదమ్ములు వచ్చారు. అలీ అక్బర్, వీళ్ళు నలుగురు మాత్రమే సవారీ జరుగుతుంది. ఇక్కడ బయలుదేరారు. ఊరేగింపు స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా నడుచుకుంటూ జెండా కట్టా వరకు వెళ్తారు. ఓకే, ఇక్కడ జెండా కట్టా వరకు చేరుకున్నారు. ఇది మన స్వాములు కూర్చునే జెండా కట్ట అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్వాములు పొయ్యిలోకి వస్తారు, అందుకనే నిలబెట్టి ఇలా డ్రమ్స్ కొడతారు అన్నమాట. పొయ్యిలోకి వచ్చిన తర్వాత జెండా కట్టలో కూర్చొని భక్తాదులు ఎవరన్నా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పుకుంటారు, వాళ్ళకి సొల్యూషన్ అనేది వీళ్ళు స్వాములు చెప్తారన్నమాట. అది నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే అది ప్రవేశ కింద వస్తుంది, ఎవరి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అవన్నీ నేను చూపించదనుకున్నాను. స్వామి ఒళ్ళోకి వచ్చారన్నమాట. ఇవి చాలామంది నమ్మరు, నమ్మండి నమ్మకపోండి, ఇక్కడైతే జరిగేది జరుగుతుంది. ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు రావచ్చు. మీరు ఇది చూడాలా అనుకుంటే అనంతపురం జిల్లా పామిడి మండలం వెంగమనాయుడు కాలనీ, అక్కడికి వచ్చి మీరు చూడవచ్చు. మీకు ఇది అడ్రస్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు 10వ రోజు వచ్చి చూడవచ్చు. పదవ రోజు అంటే మన డేట్ ప్రకారం వచ్చేసి ఇప్పుడు 17, మనకి 17 అంటే మనకి 19వ రోజు పడుతుంది. ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు తెల్లవారుజామునే రావాలి, ఎందుకంటే పొద్దున్నే మనకి అగ్ని ప్రమేశము అవన్నీ జరుగుతాయి కాబట్టి చూడవచ్చు.
సామాజికంగా చెప్తాం, పెద్దాం పంపిన ముందరగా చెప్తాం. యూట్యూబ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.